హాయ్ ఫ్రెండ్స్, దిస్ విష్ణు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మేము మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తాము. ఫ్రెండ్స్, మీకు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూస్తేనే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే జీరో బడ్జెట్లో మూవీ తీయడం ఎలా, జీరో బడ్జెట్లో మూవీ తీసి సక్సెస్ సాధించడం ఎలా. జీరో బడ్జెట్ మూవీ అంటే డబ్బు పెట్టకుండా సినిమా తీయాలి, పేరు తెచ్చుకోవాలి, మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. సో జీరో బడ్జెట్ మూవీ తీయాలంటే ఎలా, ఈ కాన్సెప్ట్ మీద మనం డిస్కస్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ మధ్య మీరు చూస్తూనే ఉంటున్నారు, చాలామంది డైరెక్టర్స్ క్రౌడ్ ఫండింగ్ మూవీస్ తీస్తున్నారు, సో జీరో బడ్జెట్ మూవీ తీస్తున్నారు. సో మనం కూడా జీరో బడ్జెట్ మూవీ తీయాలంటే ఏం చేయాలి, సో ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పే విషయాలన్నీ నేను తెలుసుకున్న, నాకు తెలిసిన, నేను గమనించిన విషయాలు మీతో పంచుకుంటున్నాను. మన తప్పులు ఉంటే క్షమించాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, టాపిక్లోకి వస్తే ఫస్ట్ పాయింట్, స్టోరీ. మనం అనుకునే స్టోరీ, మనం ఎంచుకున్న స్టోరీ చాలా కొత్తగా ఉండాలి. సో కొత్తగా ఉంటేనే మన సినిమా అనేది హిట్ అవుతుంది. మనం జీరో బడ్జెట్ మూవీ తీస్తున్నాం కాబట్టి ఎంతో కష్టపడుతుంటాం, ఎందుకంటే మన సినిమాకి పనిచేసే వాళ్ళందరూ డబ్బులు లేకుండా, సో వాళ్ళ సొంత ఛార్జీలతో షూటింగ్లోకి వచ్చి షూట్ చేస్తుంటారు, యాక్టింగ్ చేస్తుంటారు. సో మనం ఎంతో కష్టపడతాం కాబట్టి మనం ఎంచుకునే స్టోరీ చాలా కొత్తగా ఉండాలి. రొటీన్గా ఉండదనుకో మనం తీసిన సినిమా అనేది సక్సెస్ కాదు. ఎలా అంటే, మన సినిమాని ఎవరైనా చూసినప్పుడు ఈ సినిమా చాలా బాగుంది, ఇలాంటి కాన్సెప్ట్ ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, చాలా కొత్తగా ఉంది అని అనుకున్నప్పుడే మన సినిమా అనేది సక్సెస్ అవుతుంది. సో మీరు ఎక్కువ స్టోరీ మీద ఫోకస్ పెట్టండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి యాక్టర్స్. సో యాక్టర్స్ విషయానికి వస్తే సీనియర్స్ని పెడితే రెమ్యునరేషన్ తీసుకుంటారు, ఓకే. కాకపోతే ఈ మధ్య చాలామంది కాన్సెప్ట్ నచ్చి కొద్దిమంది ఫ్రీగా చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం ఎంచుకున్న స్టోరీ అనేది చాలా కొత్తగా ఉండాలి, చాలా బాగుండాలి. మనం ఎక్కువ స్టోరీ మీద, స్క్రీన్ ప్లే మీద ఫోకస్ పెట్టాలి, ఇదొకటి. అండ్ ఇంకోటి, యాక్టర్స్ విషయానికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ని పెట్టి చేయొద్దు. ఫ్రెండ్స్ని పెట్టి చేయొచ్చు, ఎప్పుడు చేయాలంటే వాళ్ళకు కూడా సినిమా పిచ్చి ఉండాలి. సో సినిమా పిచ్చి ఉన్నప్పుడు ఫ్రెండ్స్ని పెట్టి యాక్టింగ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, యాక్టర్స్ తీసుకునేటప్పుడు ఆడిషన్స్ పెట్టడం బెటర్. ఎందుకంటే ఆడిషన్స్ పెట్టినప్పుడు మనం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, అలాగే మంచి టాలెంటెడ్ యాక్టర్స్ కూడా మనకు దొరుకుతారనమాట మన సినిమాకి. సో ఆడిషన్స్ పెట్టడం కూడా బెటర్. అలాగే లొకేషన్స్ విషయానికి వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి. మనం సినిమా తీసినప్పుడు, జీరో బడ్జెట్ మూవీ తీసినప్పుడు, అలాగే క్రౌడ్ ఫండింగ్ మూవీస్ తీసినప్పుడు మన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలి. ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారో అంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలి. వాళ్ళు కూడా హెల్ప్ ఎప్పుడు చేస్తారంటే మనకు టాలెంట్ ఉందని నమ్మినప్పుడు. సో మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు, ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటి, థర్డ్ పాయింట్, ఎడిటింగ్, మ్యూజిక్, లిరిక్స్ విషయానికి వస్తే చాలామంది ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కానీ మంచి టాలెంట్ ఉంటుంది. ఈ మధ్య చాలామంది కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు, మంచి టాలెంట్ ఉంటుంది వాళ్ళకి. అలాగే ఎడిటింగ్ కూడా, అంటే ఎడిటింగ్ వాళ్ళు చాలా బాగా చేస్తారు, మూవీ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళని వెతికి పట్టుకోండి. సో అలాంటి వాళ్ళతో ఎడిటింగ్ చేయించుకోండి. వాళ్ళకు సినిమా ఆఫర్ వచ్చినట్టు ఉంటుంది, మనకి కొత్త వాళ్ళు దొరికినట్టు ఉంటుంది, మనకు తక్కువ అమౌంట్లో వేస్తారు, మన కాన్సెప్ట్ నచ్చితే ఫ్రీగా కూడా వేస్తారు, ఇదొకటి అనమాట. సో మ్యూజిక్ కూడా అలాగే, చాలామంది మూవీ ఆఫర్స్ కోసం ఎదురు చేస్తుంటారు మ్యూజిక్ డైరెక్టర్స్. సో అలాంటి వాళ్ళని వెతికి పట్టుకోండి. అండ్ లిరిక్స్, చాలామంది లిరిక్ రైటర్లు ఉంటారు, అంటే మంచి టాలెంట్ ఉన్న లిరిక్ రైటర్స్ ఉంటారు అనమాట. సో కొత్తగా ట్రై చేసేవాళ్ళు, వాళ్ళకి మంచి టాలెంట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళని వెతికి పట్టుకోండి. సో వాళ్ళకి కూడా మూవీ ఆఫర్ వచ్చినట్టు ఉంటుంది. సో వాళ్ళు మనకు కొత్త మూవీ, అంటే సినిమా ఆఫర్ ఫస్ట్ కాబట్టి, సో ఫస్ట్ మూవీ కాబట్టి వాళ్ళు కూడా మనకు ఫ్రీగా రాస్తారనమాట, ఇదొకటి. సో ఎక్కడ తిరిగి మనకు సినిమా పిచ్చి ఉన్న వాళ్ళని వెతికి పట్టుకోవాలి ఫ్రెండ్స్. యాక్టర్స్ కానీ, ఎడిటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, లిరిక్స్, ఎవరైతే సినిమా ఆఫర్స్ కోసం ఎదురు చూస్తుంటారో, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం స్టోరీ చెప్పి, మన సిచ్యువేషన్ చెప్తే, మన కాన్సెప్ట్ నచ్చితే వాళ్ళు ఫ్రీగా చేస్తారు. సో వాళ్ళకు కూడా సినిమా అవకాశాలు కాబట్టి వాళ్ళు తప్పకుండా ఫ్రీగా చేస్తారు, ఇదొకటి. అండ్ డబ్బింగ్ విషయానికి వస్తే ఈ మధ్య చాలామంది సింక్ సౌండ్తో చేస్తున్నారు, అంటే పెళ్లి చూపులు కానీ, అలాగే కేర్ ఆఫ్ కంచెరపాలెం కానీ. సో ఒకసారి వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడండి, అలాగే సింక్ సౌండ్ గురించి తెలుసుకోండి, అసలు సింక్ సౌండ్ అంటే ఏంది, ఎలా చేస్తారు. సో సింక్ సౌండ్ గురించి మొత్తం తెలుసుకోండి. ఇప్పుడు ఇంటర్నెట్లో, యూట్యూబ్లో కానీ చాలా ఉన్నాయి సింక్ సౌండ్ ఎలా చేయాలని. ఈ మధ్య చాలామంది సింక్ సౌండ్తో మూవీస్ చేస్తున్నారు, వెబ్ సిరీస్లు చేస్తున్నారు, ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ అవుతుంది, అసలు అమౌంటే కాదన్నమాట డబ్బింగ్కి సింక్ సౌండ్ విషయానికి వస్తే. సో సింక్ సౌండ్ గురించి మీరు తెలుసుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, అప్పులు చేయడం కానీ, ఆస్తులు అమ్మడం వంటి విషయాలు మాత్రం చేయకండి. మీరు జీరో బడ్జెట్ మూవీ చేసేటప్పుడు అప్పులు చేయొద్దు, అలాగే ఆస్తులు అమ్మొద్దు. అంటే అప్పులు అంటే, ఇప్పుడు మీరు జీరో బడ్జెట్ మూవీ అన్నప్పుడు
మీరు జీరో బడ్జెట్లోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతిదానికి ఆలోచించండి, ఆలోచిస్తే ప్రతిదానికి మనకు సాల్యూషన్ అనేది దొరుకుతుంది. మనకు కొత్త కొత్త టాలెంటెడ్ యాక్టర్స్ కానీ అంటే కొత్త కొత్త వాళ్ళు అంటే టాలెంటెడ్ ఉన్న టాలెంటెడ్ పర్సన్స్ మనకు దొరుకుతారు. అంతేగాని సో అప్పులు చేయడము, ఆస్తులు అమ్మడం లాంటి విషయాలు మాత్రం అలాంటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే మనకు మనం అనుకుంటే మనం తలుచుకుంటే సాధించలేని ఏది ఉండదు. సో మీరు ఏదైనా సరే బాగా ఆలోచించి చేయండి అన్నమాట. ఇంకొకటి, మీ మూవీ కోసం, సో జీరో బడ్జెట్ మూవీ కాబట్టి మీ మూవీ కోసం కార్స్ కొనడం కానీ పెద్ద పెద్ద బైకులు కొనడం కానీ చేయకండి. ఎందుకంటే ప్రతిదీ ఈ మధ్య రెంట్కి దొరుకుతుంది బయట. సో ప్రతిదీ ఏదైనా సరే బయట రెంట్కి ఇస్తున్నారు. సో వాటి గురించి కూడా తెలుసుకోండి మీరు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు హీరో కానీ హీరోయిన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళనే తెచ్చుకోమనండి. సో వాళ్ళు ఈజీగా తెచ్చుకుంటారు, ఎందుకంటే కొత్త సినిమా కాబట్టి, జీరో బడ్జెట్ మూవీ కాబట్టి వాళ్ళకు కూడా కొత్త అంటే ఫస్ట్ మూవీ కాబట్టి వాళ్ళే కాస్ట్యూమ్స్ తెచ్చుకుంటారు. సో ఈ కాస్ట్యూమ్స్ విషయం అప్పుడు కూడా వాళ్ళనే అడగండి, కాస్ట్యూమ్స్ మీరే తెచ్చుకోండి అని. ఏ కాస్ట్యూమ్స్ తెచ్చుకోవాలో వాళ్ళకి చెప్తే వాళ్ళే తెచ్చుకుంటారు. ఫుడ్ కూడా మీరు గమనించారో లేదో, ఐస్ క్రీమ్ సినిమా అప్పుడు ఎవరు ఫుడ్ వాళ్ళే తెచ్చుకున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు తీశారు ఆ సినిమా. సో అది అంటే ఆ సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన బడ్జెట్లో షేర్ చేసుకుందామని వాళ్ళ ప్లాన్ అన్నమాట. సో ఆ ప్లాన్తో ఆ సినిమా అనేది తీశారు. సో ఫుడ్ కూడా ఎవరిది వాళ్ళే తెచ్చుకోమని చెప్పండి. సో ఈ విధంగా అంటే మనం ఎక్కడికి మనీ అనేది సేవ్ చేయాలన్నమాట. సో మంచి ఫుడ్ తెచ్చుకోమనండి. లేదు ఇంకా మేము ఒక వంట మనిషిని పెట్టి వండిస్తామంటే సో వంట మనిషిని పెట్టి ఆ ఫుడ్ అనేది ప్రిపేర్ చేయించండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆర్టిస్టులని చాలా బాగా చూసుకోవాలి. ఇది ఒకటి మెయిన్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చాలామంది తక్కువ బడ్జెట్లో మూవీస్ కంప్లీట్ చేశారు, చాలామంది క్రౌడ్ ఫండింగ్ మూవీస్ చేశారు. సో వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడండి, వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. సో ఆ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, కలవండి, మాట్లాడండి. సో మీరు జీరో బడ్జెట్లో మూవీ ఎలా తీశారు, సో క్రౌడ్ ఫండింగ్ మూవీస్ ఎలా తీశారు, సో తక్కువ అమౌంట్లో మూవీ ఎలా కంప్లీట్ చేయాలి, సో ఈ టాపిక్ మీద మీరు డిస్కస్ చేయండి, వాళ్ళ హెల్ప్ తీసుకోండి, వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. ఇదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రమోషన్స్. మనం జీరో బడ్జెట్లో మూవీ కంప్లీట్ చేసిన తర్వాత మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ప్రమోషన్స్ అన్నమాట. మనం ప్రమోషన్స్ ఎంత బాగా చేస్తే మన సినిమా అనేది అంత బాగా ఆడుతుంది, అంటే పబ్లిక్లోకి అంత వెళ్తుంది అన్నమాట. అంటే ఈ సినిమా అంటూ ఒకటి వస్తుంది అని పబ్లిక్కి తెలియాలన్నమాట. చాలామంది చేసే తప్ప ఏంటంటే సినిమాలు కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ తీస్తారు, సో ప్రమోషన్స్ గురించి పట్టించుకోరు. ప్రమోషన్స్ గురించి పట్టించుకోనప్పుడు ఈ సినిమా అనేది ఒకటి వస్తుందని పబ్లిక్కి తెలియదు, తెలియనప్పుడు సినిమా అనేది ఆడదు. సో మనం సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రమోషన్స్ అనేది బాగా చేయాలి. ప్రమోషన్స్ బాగా చేసినప్పుడే అలాగే అదే ఈ సినిమా అనేది ఒకటి వస్తుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో అప్పుడు మన సినిమా అనేది సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీరు గమనించారో లేదు, ఇప్పుడు కేర్ ఆఫ్ కంచిరపాలెం కూడా ఆ సినిమా కూడా తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేశారు. తక్కువ అంటే తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేశారు. మీ ఇంకోటి వాళ్ళు కూడా సింక్ సౌండే యూజ్ చేశారనమాట. ఆ సినిమా సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్టోరీ కాన్సెప్ట్ చాలా బాగుంది. పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఆ సినిమాను చూసి మెచ్చుకున్నారు. సో కాన్సెప్ట్ బాగున్నందుకే ఆ సినిమా అనేది సక్సెస్ అయ్యింది. ఇదొకటి. మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఎంచుకున్న స్టోరీ అనేది, మనం ఎంచుకున్న కాన్సెప్ట్ అనేది చాలా బాగుండాలి. అప్పుడే మనం కష్టపడిన దానికి ఫలితం అనేది దక్కుతుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు RX100 సినిమా కూడా మీరు చూసే ఉంటారు. ఆ సినిమాలో కూడా యాక్టర్స్ చాలా తక్కువ ఉంటారు, కానీ వాళ్ళు ప్రమోషన్స్ చాలా ఎక్కువ చేశారు, ప్రమోషన్స్ చాలా బాగా చేశారు. అందుకే RX100 అనే సినిమా ఒకటి వస్తుంది అనేది పబ్లిక్కి తెలిసింది. సో అప్పుడు ఆ సినిమా అనేది సక్సెస్ అయిందన్నమాట. మనం ప్రమోషన్స్ ఎంత బాగా చేస్తే మన సినిమా అనేది సక్సెస్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ప్రమోషన్స్ చేసినంత మాత్రమే సినిమా సక్సెస్ కాదు. అక్కడ ప్రమోషన్స్ చేసిన అక్కడ కాన్సెప్ట్ బాగుండాలి, మనం ఎంచుకునే స్టోరీ కానీ ఏదైనా మనం అంటే మనం తీసిన సినిమా అనేది అందులో ఉండే స్టోరీ కొత్తగా ఉంటేనే మనం తీసిన సినిమా బాగుంటేనే అప్పుడు సక్సెస్ అవుతుంది. మనం ఎన్ని ప్రమోషన్స్ చేసినా కాన్సెప్ట్ బాగాలేనప్పుడు, సో స్టోరీ రొటీన్గా ఉన్నప్పుడు సినిమా అనేది ఆడదు. సో డైరెక్షన్ బాగుండాలి, యాక్టింగ్ బాగుండాలి, సో ప్రతిదీ బాగుండాలి, అప్పుడు మనం తీసిన సినిమా అనేది ఆడుతుందన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా స్టోరీ, యాక్టర్స్, ఎడిటింగ్, మ్యూజిక్, లిరిక్స్, సో ఇవన్నీ సినిమా పిచ్చి ఉన్నాలని వెతికి పట్టుకోండి ఫ్రెండ్స్, మీకు కంపల్సరీ దొరుకుతారు. అలాగే సింక్ సౌండ్ గురించి తెలుసుకోండి. సో అలాగే కాస్ట్యూమ్స్ కానీ ఫుడ్ గురించి మీరు ఇప్పుడు చాలామంది ఇప్పుడు జీరో బడ్జెట్ మూవీస్ తీశారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సజెషన్స్ తీసుకోండి, ఏ విధంగా తీశారు, ఏ విధంగా తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేయాలనే విషయాల గురించి మాట్లాడండి. ఈవెన్ మను సినిమా కూడా క్రౌడ్ ఫండింగ్ మూవీయే. ఈ మధ్య రీసెంట్గా అంతర్వేదం అనే సినిమా వచ్చింది, అది కూడా క్రౌడ్ ఫండింగ్ మూవీ.
చాలా మూవీస్ క్రౌడ్ ఫండింగ్ మూవీస్ వస్తున్నాయి. సో మీరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకోండి, సజెషన్స్ తీసుకోండి. అలాగే జీరో బడ్జెట్లో సినిమా తీసిన వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడు చాలా మార్గాలు దొరుకుతాయి. ఇప్పుడు జీరో బడ్జెట్ మూవీ తీయాలంటే సో కెమెరాస్ దొరకవు, యాక్టర్స్ దొరకవు, సో చాలా కష్టం అది దాన్ని ఎప్పుడు అనుకోదు ఫ్రెండ్స్. మనం తలుచుకుంటే ఏదైనా సాధిస్తాం, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను, ఏమైనా తప్పులు చెప్తే నన్ను క్షమించండి, ఎక్కడైనా తడబడితే కూడా నన్ను క్షమించండి. ఈ వీడియో మొత్తం చూడడం వల్ల మీకు కనీసం ఒక్క పాయింట్ అన్నా మీకు తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, కెమెరాస్ కూడా ఈ మధ్య చాలామంది, ఇంకోటి ఐఫోన్తో కూడా సినిమా తీసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఈ మధ్య లవర్స్ డేనో లవర్స్ క్లబ్ ఏదో ఒక మూవీ వచ్చింది, దాన్ని ఐఫోన్తో తీశారు. సో మనం తలుచుకుంటే అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. మనం బుర్ర పెట్టి ఆలోచిస్తే, మనం ఎదుటికి పని పెడితే మనకు అన్నీ దొరుకుతాయి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.